నమస్కారం. శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని పరమేశ్వర ఫర్నిచర్స్ లో స్లీప్ వెల్ గ్యాలరీని ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి. గుర్షపట్ పాఠశాలలో జిజ్ఞాస 2019 విద్యా విజ్ఞాన సదస్సును ప్రారంభించిన ప్రిన్సిపల్ జెస్సీ పాల్. పద్మావతి నగర్ లో పరమేశ్వర ఫర్నిచర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్లీప్ వెల్ గ్యాలరీని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నంద్యాల పట్టణం దినదిన అభివృద్ధి చెందుతుందనడానికి ఇదో నిదర్శనమన్నారు. పెద్ద పెద్ద నగరాలు పట్టణాల తరహాలో వివిధ రకాల ఫర్నిచర్స్ తో పాటు స్లీప్ వెల్ గ్యాలరీని ఏర్పాటు చేయటం హర్షణీయమన్నారు. ఈ తరహా షాపులు నిర్వహించటం అభినందనీయమని, పట్టణ ప్రజలు కూడా సహకరించాలని కోరారు. శ్రీ పరమేశ్వర ఫర్నిచర్స్ వారి స్లీప్ వెల్ మ్యాట్రస్ గ్యాలరీ ఈరోజు ఇక్కడ పద్మావతి నగర్ మెయిన్ రోడ్ మీద ఏర్పాటు చేయడం రోజు రోజుకి నంద్యాల అభివృద్ధికి ఒక చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్లీప్ వెల్ మ్యాట్రసెస్తో పాటు వివిధ రకాలైన సోఫా సెట్లు, అలాగే ప్లాస్టిక్ ఫర్నిచర్, ఇవన్నీ కూడా ఇక్కడ వివిధ రకాలైన ఫర్నిచర్ కూడా స్లీప్ వెల్ మ్యాట్రస్ గ్యాలరీ అన్నీ కూడా దాదాపు ఒక చాలా వెరైటీ మ్యాట్రసెస్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరినీ కూడా ఈ గ్యాలరీని ఒకసారి సందర్శించి పరమేశ్వర ఫర్నిచర్స్ని ఒక మంచి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ, తమ దుకాణంలో పట్టణ ప్రజల అవసరాలకు తగ్గట్లుగా ఫర్నిచర్స్ను అందుబాటులో ఉంచామన్నారు. అలాగే ఆకర్షణీయమైన డిస్కౌంట్ కూడా ఉందని తెలిపారు. త్వరగా అభివృద్ధి పట్టణం కాబట్టి త్వరలో జిల్లా కేంద్రం కాబోతున్న నంద్యాల పట్టణంలో ఈ స్వీపల్ కమిటీ వాళ్ళు పరమేశ్వర ఇండస్ట్రీ ద్వారా వాళ్ళ ప్రొడక్ట్ను ఇక్కడ చేయడము చాలా సంతోషకరమైన విషయం. స్వీపల్ బెడ్స్ 5000 లేకపోతే సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్, దివాన్ కాట్, ఆల్ ఫర్నిచర్. సో నంద్యాల ప్రజలకు వాళ్ళ ఓపెనింగ్ సందర్భంగా ఒక 10 రోజుల వరకు వాళ్ళకు డిస్కౌంట్స్ అవైలబుల్లో ఉంటుంది. సో ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే సోఫా సెట్స్, దివాన్ సెట్స్ అన్ని సస్తమైన ధరలకు లభిస్తున్నాయి. సో కావున మీరు అందరూ విచ్చేసి మా కస్టమర్ మా అధికారిని తీసుకొని స్వీకరించండి. ఎన్జిఓస్ కాలనీలోని గుర్షపడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జిజ్ఞాస 2019 విద్యా విజ్ఞాన సదస్సును పాఠశాల ప్రిన్సిపల్ జస్సీపాల్ ప్రారంభించారు. 2 రోజుల పాటు నిర్వహించే సదస్సులో పాఠశాలకు చెందిన 2300 మంది విద్యార్థులు పాల్గొని 1136 ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జస్సీపాల్ మాట్లాడుతూ, పాఠశాలలో 2 ఏళ్లకొకసారి ఈ అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ ఎక్స్పో కార్యక్రమానికి పట్టణంలో అన్ని పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉచితంగా సందర్శించవచ్చని అన్నారు. వివిధ కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన, ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య అనుబంధాలు, టీం వర్క్పై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని రకాల సబ్జెక్టులపై ప్రాజెక్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు అవగాహన కల్పించటం అందరినీ ఆకర్షించాయని తెలిపారు. అనేకమైన విషయాల గురించి అవగాహన పెంచుకోవడానికి, వారి యొక్క మోడల్స్ తయారు చేయడానికి మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. బికాస్ గుడ్ షెపర్డ్ స్కూల్ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ కాంపిటెన్స్, క్యారెక్టర్ అండ్ కాంట్రిబ్యూషన్. అండ్ వీ వాంట్ ద చిల్డ్రన్ టు గ్రో అస్ ద ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. సో
అలాగే టీచర్స్కు స్టూడెంట్స్కు మధ్య కోఆపరేటివ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి, టీమ్ వర్క్ డెవలప్ చేయడానికి ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 1136 ప్రాజెక్ట్స్, అంటే 2300 దాకా పిల్లలు ఈ యొక్క ప్రాజెక్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ ఎడ్యుకేషనల్ ఫెయిర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, తెలుగు సబ్జెక్ట్స్ నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్సెస్, సోషల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్, అన్ని సబ్జెక్ట్స్ యొక్క ప్రాజెక్ట్స్ ఇక్కడ ఉంటున్నాయి. ఇట్స్ నాట్ ఓన్లీ సైన్స్ ఫెయిర్, ఇట్ ఈస్ అ ఎడ్యుకేషనల్ ఫెయిర్. కాబట్టి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ పిల్లలు ప్రవేశం అనేది ఉచితంగా ఉంటుంది. అడల్ట్స్కి మటుకే ఒక 10 రూపీస్ ఎంట్రీ ఫీజు కలెక్ట్ చేస్తున్నాం. కలెక్ట్ చేసినటువంటి ఎంట్రీ ఫీజులో వచ్చినటువంటి ప్రతి అమౌంట్ను కూడా తిరిగి మేము సోషల్ సర్వీస్ చేస్తాం. లాస్ట్ ఇయర్ మేము ప్రిజన్ జైల్ను సందర్శించడం, గవర్నమెంట్ హాస్పిటల్కు వీల్ చైర్స్ డొనేట్ చేయడం జరిగింది. కాబట్టి ఐ వెల్కమ్ ఆల్ ద పీపుల్ టు కమ్ ఇన్ లార్జ్ నంబర్ అండ్ విజిట్ దిస్ ఫెయిర్ అండ్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. యాజ్ వి కమ్యూనికేట్ ఇన్ ఎట్ స్కూల్ విత్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, వేర్ వి గెట్ వెరీ లెస్ ఛాన్సెస్ టు స్పీక్ టు ఇంప్రూవ్ అవర్ ఫ్లూయెన్సీ. నౌ లెట్ us నాలెడ్జ్ అబౌట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈజ్ ఎ వర్డ్ విత్ నో ఫ్లా షార్ట్ ఫామ్. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ నైస్ ఫర్ నేమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. లో మన ఇండియా గగన్యాన్ని లాంచ్ అయిపోతుంది. దీని యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి మన ఆస్ట్రోనట్స్ అంటే వ్యోమనట్స్ వీళ్ళని స్పేస్లోకి తీసుకెళ్ళి మళ్ళీ సేఫ్గా తీసుకురావాలి. ఇది మన ఎయిమ్ అన్నమాట. కాకపోతే మా ప్రాజెక్ట్లో మేము గగన్యాన్ స్పేస్లోకి వెళ్ళి అలాగే మూన్ పైకి కూడా వెళ్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాం. ఈ ఆర్బిటర్లో మన ఆస్ట్రోనట్స్ ఉంటారు. వారు 7 డేస్ ఎర్త్ ఆర్బిట్ చుట్టూ ట్రావెల్ చేస్తూ అక్కడ ఉన్న మైక్రోగ్రావిటీ గురించి టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆ టెస్ట్ రన్ అయిపోయాక మన స్ప్లాష్డౌన్ అనే ప్రాసెస్ ద్వారా ఈ ఆర్బిటర్ ఎక్కడ దేంట్లో అయితే మన ఆస్ట్రోనట్స్ ఉంటారో భూమిపైకి సేఫ్గా ల్యాండ్ అవుతారు. అదే బిఎన్సీ. ఇప్పుడు మనం ఇది దేశ సరిహద్దులో ఆపరేట్ చేశామంటే అక్కడ ఎవరైనా టెర్రరిస్ట్ అట్లా ఉన్నారంటే వెంటనే మనం వారిని చూసి మన ఆర్మీ కమాండర్ మన ఆర్మీ వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తారు. మీరు ఇలా వెళ్తే మీ ప్రాణాలు కాపాడుకుంటారు. అలా వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తే ఆర్మీ వాళ్ళంతా ఆ డైరెక్షన్లో వెళ్ళేసి టెర్రరిస్ట్ని చంపేసి వీళ్ళ ప్రాణాలు వీళ్ళు కాపాడుకుంటారు. ఇది సునామీ వార్నింగ్ సిస్టమ్ అన్నమాట. మనకు ఎన్నో సునామీలు వస్తూ ఉంటాయి. అలా సునామీలు రావడం వల్ల మన ప్రాణాలు కూడా మనం కోల్పోతూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ సునామీ వార్నింగ్ సిస్టమ్ని మనం సముద్రంలో పెట్టినట్టయితే 1 గంట ముందరే సునామీ వస్తుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే వాటర్ లెవెల్ టైడ్ అనేది 1 మీటర్కి పెట్టాము. ఎప్పుడు వెళ్ళినట్టయితే ఇప్పుడు మనకు ఏం చూపిస్తుంది అంటే 1 మీటర్ అనేది చూపిస్తుంది. ఎప్పుడైతే 1 మీటర్ అనేది మనకు చూపిస్తూ ఉంటుందో డేంజర్ కాదని మనం అర్థం. ఇప్పుడు ఏం చూపిస్తుంది అంటే 2 మీటర్ డేంజర్. ఎప్పుడైతే 2 మీటర్ డేంజర్ అని చూపిస్తుందో అక్కడ ఉన్న ఆఫీసర్లు అక్కడ ప్రజలు ఉన్నంత వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేస్తారు. అంటే 1 గంట ముందరే ఆ యొక్క సునామీ వస్తుందా లేదా అనేది మనకు అర్థమయ్యి అక్కడ ప్రజలందరూ ఎవాక్యుయేట్ అయితే మన యొక్క ప్రాణాలను అదే విధంగా ప్రాపర్టీని కూడా సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఇది తక్కువ కాస్త ప్రిపేర్ చేయడం వల్ల ఏ దేశంలోనే ఎక్కడన్నా కానీ మనం ఇది ఉపయోగించేసినట్టయితే సునామీని 1 గంట ముందరే ప్రిడిక్ట్ చేసి మన ప్రజల యొక్క ప్రాణాలను కాపాడి అదే విధంగా మన యొక్క ప్రాపర్టీని కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. స్థానిక విద్యుత్ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్ను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని రకాల ఆహార పదార్థాలను ఫుడ్ కోర్ట్ ద్వారా పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు. పెద్ద పెద్ద నగరాలు పట్టణాలకు ధీటుగా నంద్యాలలో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయటం సంతోషకరమన్నారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ తమ ఫుడ్ కోర్టులో టిఫిన్తో పాటు వెజ్ నాన్ వెజ్ వంటకాలు అందుబాటులో ఉంటాయన్నారు. కుటుంబ సభ్యులతో సందర్శించేందుకు ప్రత్యేక వసతులు కల్పించామని తెలియజేశారు. ఇది నంద్యాల ఫుడ్ కోర్ట్, ప్యూర్ వెజిటేరియన్ ఉంటుంది, విత్ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది, ఫ్యామిలీ సెక్షన్, మీల్ సెక్షన్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి మీరు వచ్చి చూసి రుచి చూసి తిని తినే చూడండి. ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఇక్కడ టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఐస్ క్రీమ్స్, చాట్ ఐటమ్ అన్నీ లభించండి. స్టేట్లో చూస్తుంటే స్టార్టర్స్ అన్నీ లభించండి.
కార్యాలయంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయ దస్తావేజుల లేఖరులపై ఏసీబీ అధికారుల అమానుష వైఖరిని నిరసిస్తూ నంద్యాల దస్తావేజు లేఖరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ది నంద్యాల స్టాంపు రైటర్లు, వెండర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సభ్యులు 2 రోజుల పాటు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ, కల్లూరులో దస్తావేజు లేఖరుల నుండి కస్టమర్లకు చెందిన డబ్బును దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవడం అమానుషమన్నారు. ఏసీబీ అధికారులు అమానుషంగా వ్యవహరించడంతో పాటు దస్తావేజు లేఖరులపై చేయి చేసుకోవటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. దస్తావేజు లేఖరుల పైన ఏసీబీ వాళ్ళు దాడులు చేసి పార్టీల దగ్గర ఉండే అమౌంట్ని తీసుకెళ్ళి అది దస్తావేజు లేఖరుల పైన లేనిపోని నిందలు వేసి మాకు చెడ్డ పేరు తేవాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తున్నట్లుగా వాళ్ళు సూచించి ప్రభుత్వం దృష్టిలో మమ్మల్ని ఒక దొంగలుగాను, మేము లంచగొండితనంగాను సృష్టించి వాళ్ళు మాపైన చేస్తున్న దాడులకు నిరసనగా మేము ఈరోజు రేపు నిరసన వ్యక్తం చేస్తూ కర్నూలు జిల్లా పరిధిలోని ఆఫీస్లోని దస్తావేజు లేఖరులపై ఏసీబీ దాడులు చేసి వారి వద్ద ఉన్న పార్టీల వద్ద ఉన్న అమౌంట్ను వారి అమౌంట్ని ఏసీబీ దాడులు చేసి ఆ అమౌంట్ చెయ్యి దస్తావేజు లేఖరులపై చెయ్యి వేసుకున్నారు. ఇలా వేసుకోవడం వల్ల దస్తావేజుని ఒక దొంగలుగా భావించి దస్తావేజులపై జరిపిన దాడులను నిరసిస్తూ దస్తావేజులపై చేయి వేసుకోవడాన్ని నిరసిస్తూ మేము దస్తావేజు లేఖలకు మద్దతుగా ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది. జిల్లా కల్లూరులో జరిగిన రైటర్పై దాడికి నిరసిస్తూ ఈరోజు మేము పెండోన్ కార్యక్రమం చేపించినాము. ఈరోజు రేపు 2 రోజుల ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము సంపూర్ణంగా జయప్రదం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అదేకాక వాళ్ళు తీసుకున్న సొమ్మును స్వాధీనం చేసుకోవడమే కాకుండా తోటి రైటర్ మీద చేయి చేసుకోవడం మాకు బాధగా అనిపించింది. 27 సంవత్సరాలు నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఏసీబీ వారు వచ్చే ముందే అన్ని ఆఫీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎవరిస్తున్నారు ఇన్ఫర్మేషన్? ఏసీబీ మీ వ్యవస్థను మీరు ప్రస్తుతం ముందు ప్రక్షాళన చేసుకోండి, తర్వాతే మిగతా వారి గురించి ఆలోచిద్దాం. ఏ ఒక్కరూ నిజాయితీ పనులైతే ఏసీబీలో పనికిరాదు. మొత్తం వ్యవస్థ నిజాయితీగా ఉండాలి. 27 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను, ఏసీబీ వాడు కర్నూలులో బయలుదేరితే 10 నిమిషాలకు నంద్యాల తెలుస్తుంది. ఏసీబీ వాళ్ళు ఆళ్ళగడ్డకు వస్తున్నారనే విషయం నంద్యాలు తెలిసిపోతుంది. ప్రభుత్వ ఆఫీసులన్నీ అలర్ట్ అవుతున్నాయి. మీ వ్యవస్థలో ఉన్న అవినీతిని ముందు ప్రక్షాళన చేయండి. మీరు ఎవరో ఒక్కడు అక్కడ ఉన్న ఏ సిఐఓ డిఎస్పో నిజాయితీ పనులు పనికిరాదు. వ్యవస్థ మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి, తర్వాత ఇతరులపై చూపండి. కానీ మా మీదకి మీరు రావాలనేది చాలా ఇది హేయమైన చర్య. మహానంది మండలం గోపవరం గ్రామ సమీపంలో డాక్టర్ శేషఫణి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోశాలను నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలకు గోశాల నిర్వాహకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. గోశాల ఆవరణంలో మొదట గోవులకు, స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ ఎమ్మెల్యేలు గోశాల, జీవామృతం, నీటి ట్యాంకులు, నర్సరీలను ప్రారంభించారు. విజిట్లో భాగంగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు పట్టణంలోని పురవీధుల్లో పర్యటించారు. శానిటేషన్ సిబ్బందితో కలిసి పురవీధుల్లో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కలియదిరిగారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ నంద్యాల కార్యక్రమంపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. వార్డు పర్యటనలో చిన్న చిన్న సమస్యలను గుర్తించామని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందని, వారిలో మార్పును తీసుకొస్తామని అన్నారు. అంటే ముఖ్యంగా వార్డుల్లో క్షేత్రస్థాయిలో పర్యటన చేయడానికి సంబంధించి అన్ని విభాగాల అధికారులతోనూ, ముఖ్యంగా క్షేత్రస్థాయి
గ్రాస్ రూట్ లెవెల్ ఆఫీసర్తో కూడా వార్డు లెవెల్లో చూస్తున్నాం. ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయి, అదేవిధంగా కొన్ని సమస్యలను మేము ఐడెంటిఫై చేస్తున్నాం. అవన్నీ కూడా మనం టైం బౌండ్ పెట్టుకొని ఒక సమయంలోగా క్లీన్ చేయాలి, సమయంలోగా పరిష్కారం చేయాలి అని చేస్తాం. అందువల్లే ముఖ్య చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా పరిశుభ్రతకు సంబంధించి, ఎంక్రోచ్మెంట్కి సంబంధించి, అదేమైనా లైటింగ్ సంబంధించి, వాటర్ సప్లై సంబంధించి, ఇవన్నీ కూడా పెద్దగా డబ్బుతో ఇబ్బంది లేని సమస్యలు. కాబట్టి ఓన్లీ వీల్ కావాలి మనకి. అందుకని క్షేత్రస్థాయిలో అధికారులు సమాయపడడానికి మేము గుర్తించినవి కానీ ప్రజలు అడిగినవి కానీ ఏదైనా ఉంటే ఇమీడియట్లీ చేయమని చెప్తున్నాం. అదేవిధంగా మేము గ్రాస్ రూట్ లెవెల్లో ఈ మోటార్ సైకిల్ మీద సైకిల్ మీద వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు కూడా డైరెక్ట్గా మాతో యాక్సెస్ మాట్లాడడానికి, ఫ్రీగా వాళ్ళ భావాలను పంచుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా దీంతో అయితే మనం ఈ సందులోకి గొంతులోకి కారణం కారణంలోకి వెళ్ళి వాళ్ళతో ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వాటి వల్ల ఒక మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నాం. కాబట్టి ఉదయం పూట మనం యాక్చువల్గా ఉదయం 6-9 మంది చదువుతున్నాము, ఈ మంచి ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నాం. పెద్ద కూడా ఇచ్చింది. అంటే ఇది మొత్తం మన మున్సిపల్ ఆఫీస్ మొదలుపెట్టుకుని మూల సాగరం వరకు ఉన్నట్టు 80 ఫీట్ రోడ్డు, అట్లా మూల సాగరం రోడ్డు అని చూస్తున్నాము. మేజర్గా ఏంటంటే ఇళ్ళలో డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల అటు పబ్లిక్లో కానీ ఇటు క్షేత్రస్థాయి అధికారుల్లో కానీ కొంచెం అలసత్వం ఉంది. దాన్ని మనం గుర్తిస్తున్నాం. దాన్ని మనం క్రమక్రమంగా వాళ్ళందరినీ కూడా మోల్డ్ చేసి ఇది స్వచ్ఛత వైపు తీసుకెళ్ళాలి, క్లీన్గా ఉండాలి, పట్టణం బాగుండాలి, అందరూ బతకాలి, అందరికీ ఒక లైవ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని మా ఉద్దేశం. జాతరను పురస్కరించుకొని సాదిక్ నగర్ లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. వేడుకల్లో పాల్గొని స్వామికి ప్రత్యేక ఫతేహాలు సమర్పించారు. మాజీ కోఆప్షన్ మెంబర్ మాబునిసా మాట్లాడుతూ, హజరత్ హుసేన్ ఆలం అలీ అక్బర్ మౌలాలీ స్వాముల జాతర వైభవంగా నిర్వహించామన్నారు. జాతరను 40 రోజుల పాటు ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో హజరత్ హుసేన్ ఆలం దర్గా కమిటీ సభ్యులు పిపి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 27వ వార్డు సాదిక్ నగర్లో హుసేన్ ఆలం అలీ అక్బర్ స్వామి పీర్ల జాతరలు జరగడం సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు రావడం జరిగింది. వచ్చి ఇక్కడ మా దేవుని సన్నిధానంలో ఆయన మాకు ఆశీస్సులు ఇచ్చి అన్నదాన కార్యక్రమం పాల్గొని అన్నదాన కార్యక్రమం చేసి వెళ్ళడం జరిగింది. దీని సందర్భంగా మా ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు, మా కమిటీ మెంబర్ తరఫున, మా సాదిక్ నగర్ ప్రజల తరఫున అందరికీ నమస్కారం అండి. ఈరోజు 27వ వార్డు సాదిక్ నగర్లో అలెక్బర్ హుసేన్ ఆలం 40 రోజుల జాతర ఘనంగా జరగడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఈ జాతర జరగడం జరుగుతుంది. ఈ జాతరకి మన నంద్యాల ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మేమందరం కమిటీ తరఫున, ఇక్కడ వార్డు ప్రజల తరఫున, మా తరఫున వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులోని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన కమిటీ మెంబర్స్కి, ప్రజలందరికీ మా తరఫున కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపు. 30 సంవత్సరాల నుంచి ఈ జాతర జరుగుతుందండి. చిన్న చిన్న సమస్యలతో, ఉడితలుపులతో ఈ కమిటీ మెంబర్స్ ప్రతిఫలంతో ఇక్కడ చాలా ఘనంగా ఈరోజు చూస్తున్నారు. ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారంటే నంద్యాల పట్టణం పరిసర గ్రామాల్లో పలు వివాహ వేడుకలకు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించడం జరిగింది. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లి కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లి కనిపించిన జాన.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.